వసంతవల్లరిలో శ్రీ కంభంపాటి రవీంద్ర గారి లోవరాజు కథల నుండి లెక్క తప్పింది వినండి. అన్నట్టురే, ఇవాళ మా అబ్బాయి ఏరశంకరం గాడు కాకినాడ నుంచి వస్తున్నాడు రా అన్నాడు లోవరాజు. అవును, అదే అడుగుదాం అనుకున్నాను రా. మనూళ్ళోనే సరైన మాస్టర్ల నెట్టి చదివించవచ్చు కదా, మళ్ళీ కాకినాడ పంపించడం ఎందుకు, చదివించడం ఎందుకు అని. ఆ మనూళ్ళో అంతలా లెక్కలు సైన్సు చెప్పే మాస్టర్లు ఎవరున్నారా? అదేమిట్రా, మనూళ్ళో ఫిజిక్స్ చెప్పడానికి సాంబమూర్తి మాస్టారు, కెమిస్ట్రీకి వీరభద్రుడు గారు ఉన్నారు కదరా, ఇంకా లెక్కల కోసమైతే కామేశ్వరరావు మాస్టర్ ఉండనే ఉన్నారు. వీళ్ళ ట్యూషన్ల కోసమే కదరా ఏకంగా కాకినాడ సామర్లకోట నుండి కూడా సైకిళ్ళు మోపిళ్ళు వేసుకుని కుర్రాళ్ళు వస్తున్నారు మన ఊరు. సాంబమూర్తి మాస్టర్ని, వీరభద్రుడు గారిని కాకినాడలోని కార్పొరేట్ కాలేజీ వాళ్ళు కొనేసుకున్నారా. ఇక కామేశ్వరరావు గారు అయితే లెక్కలు చెప్పడం మానేశారు. ఒక్కసారి అదిరిపడి, ఆయన ఎందుకు మానేశారు, ఎప్పుడు మానేశారు? ఎందుకంటే మరి నాకు తెలిసిన బుల్స్ కామేశ్వరరావు మాస్టర్ అంటే నా తరం కుర్రోళ్ళందరికీ ఓ రకమైన గౌరవంతో పాటు వచ్చిన భయము. లెక్క తప్పు వచ్చిందంటే చాలు, తరతమ భేదాలు లేకుండా బెత్తం ఉంచుకుని ఆయించేవాడు. తెల్లారుజాము 4 నుంచి ఉదయం 8 దాకా, అలాగే మళ్ళా సాయంత్రం 5 నుంచి రాత్రి 8 దాకాను గంటకు బ్యాచ్ చొప్పున లెక్కలు చెప్పేవాడు. ఎవడైనా కుర్రాడు లెక్క తప్పు చేసినా ఈయన చెప్పిన పద్ధతి ప్రకారం చెయ్యకపోయినా ఆ కుర్రాడు నోట్బుక్ను అలా రోడ్డు మీద గిరటేసేవాడు. రోజు వాళ్ళు ఇంటి ముందు నుంచి వెళ్తుంటే కనీసం 10-15 నోట్బుక్లు అలా రోడ్డు మీద పడడం, ఆడి వెనకాలే ఏడుపు మొహాలు పెట్టుకున్న పిల్లలు పరిగెట్టుకుంటూ రావడం, ఆ ఈదిలో అందరికీ అలవాటైపోయిందే కదరా. ఓ పట్టాని ఎవరిని ట్యూషన్లో చేర్చుకునేవాడు కాదు, కానీ ఓసారి చేర్చుకున్నాడంటే మట్టుకురే ఆడికి లెక్కల్లో 95 తక్కువ వచ్చేవు గౌరా. మరో రకంగా చెప్పుకోవాలంటే ఆయన దగ్గర చదువుకున్నాళ్లలో అందరికన్నా ఆఖరాళ్ల మార్కు 95. ఎవరినైనా ట్యూషన్లో చేర్చుకోవాలన్నా ఆ స్టూడెంట్తో 10 నిమిషాలు మాట్లాడేవాడురా, అందులోనే తేల్చేవాడు ఆ పిల్లాడు పనికొస్తాడా రాడా అని. ఈయన ట్యూషన్లో చేర్చుకోలేదు అంటే ఆ స్టూడెంట్కి సాక్షాత్తు ఆ మా తల్లి సరస్వతీదేవి వచ్చి చెప్పిన 95 మార్కులు మటుకు తెప్పించలేదు అని. ఇది మీకు అతిశయోక్తి అనిపించవచ్చు రే, కానీ కొన్ని నిజాలు అతిశయోక్తుల్లాగే ఉంటాయి. మరి ఓసారైతే కాకినాడ ఎంపీ గారే స్వయంగా ఈయన ఇంటికి వచ్చేసి వాళ్ళ అబ్బాయికి ఇంటర్మీడియట్ లెక్కలు నేర్పించమని బతిమిలాడాడు. కుర్రాడితో మాట్లాడినివ్వండి అన్నాడు. ఆ కుర్రాడితో మాట్లాడాక, మీ ఓడికి లెక్కల మీద ఇంట్రెస్ట్ లేనప్పుడు ఎందుకండి బలవంతం చేయడం, నేను నేర్పలేను అనేశాడు. అంతే, మీకెంత డబ్బైనా ఇవ్వడానికి రెడీ అండి అని ఆ ఎంపీ గారు అన్నారు. నాకు లెక్కలంటే ఇష్టమండి, డబ్బు లెక్కలంటే అసహ్యం అంట ఆ ఎంపీ గారు తెచ్చిన పళ్ళబొట్లు గట్రా తీసుకోకుండా పంపించేశాడురా. మరి ఇంత గొప్ప పేరున్న ఆయన లెక్కలు చెప్పడం మానేయడమేమిటి అని ఆశ్చర్యమేసి, అదేంట్రా ఎందుకు మానేశారంటావు, ఆయన ఒంట్లో బాగానే ఉందా అని నేను అడిగితే, ఆయనకేవరా గుండ్రాయిలా బాగానే ఉన్నాడు, వాళ్ళ అమ్మాయి వసంతప్రియ మూలంగా లెక్కలు చెప్పడం మానేశాడు అంతే. ఆ పిల్ల చాలా కాలం క్రితం చూశాను, అప్పట్లో బాగా చిన్నదనుకో. పెద్దగా అనుకున్నావు లేవాయ్, అప్పట్లో ఆ పిల్ల ఏంటి, అందరం చిన్నవాళ్ళమే, ఎహే ఇంతకేమైంది చెప్పు అని అడిగా. ఆ వసంతప్రియని ఈయన దగ్గర ట్యూషన్ కోసం వచ్చేసి ఆమెలోనే కుర్రోడు ప్రేమించాట్రా, 10వ క్లాస్ చదువుతున్న ఈ పిల్ల కూడా ఆయన ప్రేమించేసిందిట. అయితే అందుకోసం లెక్కలు చెప్పడం మానేయడం దేనికో. యాదవ కాన నువ్వుని యాదవ తొందరాను, ఆయన చెప్పడం మానేసింది అందుకోసం కాదే. ఆ విషయం తెలిసిన వెంటనే ఆ శామూలు గారిని ట్యూషన్లోంచి తీసేసాడురా మాస్టర్. మరి మరే ఉంటుందిరా, ఆ పిల్లకి ఈయన మీద కోపం వచ్చి పగ తీర్చేసుకుందంతే. తండ్రి మీద పగేమిట్రా బాబు, మరదేనో ఈ తరం పిల్లలు మరి, తన ప్రేమను సెడగొట్టాడని తండ్రి మీద ఎలాగైనా పగ తీర్చుకోవాలనుకుని ఆ వసంతప్రియ ఏం చేసిందో తెలుసా, 10వ క్లాసు పరీక్షలో 59 మార్కులే తెచ్చుకుంది, 95 కాదు. అందరికీ శకునని చెప్పి బల్లి కుడితిలో పడిందని అందరు విద్యార్థులకి 95 మార్కులు తెప్పించగలిగిన ఆయన గారు సొంత కూతురికి 59 మార్కులు రావడంతో ఆ రోజు నుంచి ఎవడికి చదువు చెప్పడం మానేశాడంతే.
అని ముగించాడు మా లోవరాజు. ఈవాల్టి వసంత వల్లరిలో శ్రీ కంభంపాటి రవీంద్ర గారి లోవరాజు కథల నుండి లెక్క తప్పింది విన్నారు. వసంత వల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంత వల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు మరి. థ్యాంక్ యూ.